మరి ఎట్లాంటి మీరు సంహరించడం సాధ్యం కాబట్టి ఏం చేయాలంటే అంటే లలితాదేవిని ఆహ్వానించాడు. ఆవిడ మాత్రమే వీళ్ళు చెప్పగలదు. బుద్ధుడు ఏమి వివరించాడు, ఈ భూమండలంలో ఉన్నటువంటి ఎవరి వల్ల నీకు లేదు అంటే పుణ్యం పురుషుడు కాదు. మరి స్త్రీ అయితే సంహరించవచ్చా అంటే ఆ సంహరించవచ్చు, కానీ ఏ బ్రహ్మాండంలో ఒకటి స్త్రీ అయి ఉండకూడదు. మరి లలితాదేవి అయినటువంటి ఈ బ్రహ్మాండానికి అవసరం వేరే భాగంలో ఉంటున్నారు. ఆమెను పోయి మనం ప్రార్థించాలి. మరి ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాలంటే ఎట్లా, ఈ బ్రహ్మాండం అంటే బ్రహ్మాండం అంతా ఒక అన్నాహారంలో ఉంటుంది. ఈ అన్నాహారం చుట్టూతో పెద్ద గోడ ఉంటుంది. కొన్ని వందల వేల మైల కొంత వందల వేల మైల దూరంలో ఒక గొడవ ఉంటుంది, వేల మైలు ఉంటుంది. దాన్ని క్షయించాలి. క్షయించి ఆమె లలితాలోకంలో వెళ్ళాలి. పూర్వకాలంలో ఈ గోడని వాటిని క్షేదించాలంటే ఎరువులు ఉపయోగించాడు. ఎరువుల యొక్క కుప్ప స్థలానికి ఎరుపు కవచాలు ఎదురుకి వాటి నుండి కొత్తలు కొట్టేవాడు. హైదరాబాద్ దిగజాన్ని పిలిపించారు. సరే దీంట్లో ఎక్కడైనా ఒక వీక్ పాయింట్ ఉంటుందేమో కాస్త చూద్దాము, చూసి ఆ గోడని చేద్దాము అని చూస్తే ఒక చోట ఒక పగుడు కనిపిస్తుంది. దాంట్లో నుంచి ఒక వృక్షం వెళ్ళాడుతున్నాను, మట వృక్షం రావి చెట్టు. దాని ఆకులు కొబ్బులు కిందకి వెళ్ళాడుతుంది. వేడెక్కడ పైకెక్కడ దూడుతుంది. ఏదో ఒక ద్రవాన్ని పీల్చుకొని పెరుగుతుంది. ఆ ఆకులే చంద్రుడు. ఈ బ్రహ్మాండాన్ని దాటి వెళ్ళాలి. సరే ఇక్కడ అంతా కాస్త చంద్రం ఉంది, అంత పగులు పడుతుంది, ఇక్కడ చేయించండి. అక్కడ అంత పగులు పెట్టాడు. పగులుబడి అవతలి పోతుంది. పాప సముద్రంలో ఇట్లాంటి బ్రహ్మాండానికి ఏదో బ్రహ్మాండం అని అండాకాలంలో తిరిగి వస్తుంది. ప్రతి బ్రహ్మాండంలో కూడా బ్రహ్మ విష్ణు హెచ్చబడు. ఈ బ్రహ్మాండం నుంచి బ్రహ్మ విష్ణు వేసులు దేవతలను వేసి పెడుతుంది. ఆ చివరి నుంచి ఏంటంటే మృతుడి యొక్క ఈ విలాసం దాన్ని సుందరవనం అంటే క్యాంప్ ఆఫీస్ అన్నమాట. ఒకటో ఈ మహాసుడు దొంగ చేస్తున్నాడు. సృష్టి అంతా అడిగిపోయింది. మాకు లలితాదేవిని కలవడానికి మాకు అవకాశం కల్పించింది ఏంటంటే అంతేకాంటే మీరు లలితాదేవిని కలుసుకునేటువంటి అవకాశం లేదు అన్నారు. ఎందుకంటే మీకు క్వాలిఫై కావాలి. మీరు ఎట్లా రుద్రం పాలన చేయాలి, లలితాదేవిని ఆహ్వానించాలంటే మీరు సిద్ధించాలి. నిజంగా మా మంత్రం కావాలంటే మంత్రం మేము ఇస్తాం. మా భార్య ఉంది, మా భార్య దగ్గర జపమాల ఉంది. ఆ జపమాల కూడా మీరు వర్ష కోట జపమాల సృష్టించవచ్చు. మంత్రం ఇస్తాము, మీరు ఈ జపమాలు ఇస్తుంది. దీంతో మీ లోకాన్ని వెళ్ళి మీరు పారాయణ చేసి అది పూర్తయిన తర్వాత నాకు చెప్పండి. అప్పుడు నేనే వచ్చి పిలిచాక హోమం చేస్తాను. ఆ హోమంలో నుంచి లక్షాధిని ఉద్ధరింప చేద్దాము. సరే నేను ఎక్కువ వాళ్ళ భక్తులు తీసుకున్నాను. పారాయణం చేశారు. తర్వాత రుద్ధుడు వచ్చాడు. ఆ హిమాలయంలో పెద్ద కంటకం తగ్గారు. ఆ కంటకం తగిన తర్వాత అక్కడ హోమం చేయాలి. హోమం చేయాలంటే మరి ద్రవ్యాలు ఇవన్నీ ఈ బ్రహ్మాండంలో ఉన్న వస్తువులు ఈ వ్యక్తితో కూడా చేస్తే లలితాదేవి సప్తమాత్రులను ఆహ్వానించాలి. సప్తమాత్రులను ఆహ్వానించాలి. ఆ తర్వాత ఆయన ఆ హాలు నేత్రంలో నుంచి అగ్నిని ఉద్భవింప చేశారు. చతుర్పీడ సంబోధన దేవుడు సమర్థుతాం. అంటే ఆ అగ్నిలో నుంచి లలితాదేవి ఉద్భవించింది. ఉద్భవించి ఆయన నేను లలితాదేవి వచ్చేసాను, నేను భరాసుడు యొక్క వాళ్ళు నేను తొలగిస్తాను, వాళ్ళతో యుద్ధం చేద్దాం పదవి. అమ్మ మీ అందరూ సిద్ధంగానే ఉన్నాము, నేను యుద్ధం చేయడానికి మగ వాయుదాత లేదుగా ఉన్నాం అంటే అక్కర్లేనైనా మీరు ఎవరక్కర్లేదు, నేనే వాళ్ళతో యుద్ధం చేస్తాను. అమ్మ వాళ్ళ ఇద్దరు మీ రక్షణ కోట సైన్యం ఉంది ఎట్లా అంటే ఆమె సంకల్ప మాత్రంతో రక్షణతో సైన్యాన్ని సృష్టిస్తుంది. అంతా మహిళలే, దాంట్లో పురుషులు ఎవరు లేరు, అంతా మహిళా సైన్యం. ఆ మహిళా సైన్యం ఒక రోజు పాటు ఒక భీకరమైనట్టు యుద్ధం చేసింది బండరాశుడితో. ఆ మూడు రోజులు యుద్ధం పూర్తయిన తర్వాత కామేశ్వర ఆశ్రమం నిర్వహించి బండరాశుడికి సంహరించింది లలితామారు. ఆ లలితామారు అది సంహరించిన తర్వాత మీకు బండరాశుడి యొక్క బాధ తీరిపోయింది. అంటే అమ్మా సృష్టిత అయిపోయింది, 65 సంవత్సరాల నుంచి ఒక జీవుడు ఉద్భవించలేదు. శివుడేమో మనుగుదుని భస్మం చేశాడు. మనుగుదుంటే కానీ సృష్టి జరగదు, కాబట్టి మనుగుదుని బతికించి తెలియదు.
ఈ విధంగా లలితాదేవి వచ్చి మండలాసవాసం మార్చేసింది.